ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా క్రోసూరులో ఎర్రబాలెం గ్రామం నుండి క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్ వరకు జరిగిన పాదయాత్రకు భారీగా వైసీపీ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ పాదయాత్ర సభలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి, నంబూరు శంకర్రావు, పిన్నెల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మరి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆ రోజు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ఈ రోజు మరి జనం వచ్చిన నీరాజయం పొందుతున్నారంటే మరి ఆ కుటుంబానికి అది చెందుతుంది. మరి ఇచ్చిన తొమ్మిది ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటున్నారు. మరి అలాగే విద్యా వైద్య రంగంలో సమూలంగా మరి వాళ్ళ మార్పును ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మరి అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా మరి ఎంతో మంది ఆడపడుచులకి మరి 15,000 రూపాయలు తమ ఖాతాల్లో జమ పడటం జరుగుతూ ఉంది. మరి సుమారు 46 లక్షల మహిళలకి మరి అమ్మ ఒడి పథకం ఇస్తూ ఉన్నారు. మరి నిన్ననే మనం చూసాం మరి ఆసరా కార్యక్రమం ద్వారా మరి సుమారుగా 90 లక్షల మంది మహిళలకి మరి డ్వాక్రా రుణమాఫీ ఇచ్చిన హామీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో డ్వాక్రా రుణమాఫీ మరి ఆ రుణమాఫీని మరి 4 దఫాలుగా మీ అందరికి కూడా ఇవ్వడం మననే 7,000 కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం చూసాం. గత ప్రభుత్వాన్ని చూసాం, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చేతగాక మరి చివరి సమయంలో ఎలక్షన్లో చివరి సమయంలో నెల ముందు మరి అందరు గుర్తుకొచ్చారు. అక్కా చెల్లెళ్ళు ఉన్నారని అప్పుడు గుర్తుకొచ్చారు. అప్పుడు పసుపు కుంకాలు గుర్తుకొచ్చినాయి. 10,000 రూపాయలు ఇస్తే మీ ఓట్లన్నీ మాకేస్తారనుకున్నారు, అవునా కాదమ్మా? కానీ అందరూ మరి ఇచ్చిన మాటని ఎప్పుడు నిలబెట్టుకోకుండా ఓట్ల కోసం ఆశపడ్డారో ఆ ఆశ నెరవేర్చేస్తూ మీరందరూ కూడా మరి ఒక గొప్ప తీర్పు చారిత్రకమైన తీర్పు ఇచ్చారంటే ఎలాంటి సందేహం లేదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మరి వాళ్ళకు ఇస్తున్న ఆయన ఇస్తున్న ప్రతి పథకం కూడా మరి నేరుగా మీ ఖాతాల్లోకే పడతాం. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం, గతంలో కూడా చూసాం. మరి కమిటీల ద్వారా జన్మభూమి కమిటీల నుండి ఆ కమిటీల ద్వారా ఏదైనా సంతకం కావాలా, పెన్షన్ కావాలన్నా సంతకం కావాలా, రేషన్ కార్డు కావాలన్నా సంతకం కావాలా, ఆ సంతకం కావాలి అంటే మరి మునుపులు చెల్లించాలా. మరి వాళ్ళు అలాంటి ఏమీ లేకుండా మరి నేరుగా ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి మీకు ఇంటికే ప్రతి కుటుంబానికి కూడా మరి ఆ మనిషిని పంపించి మీకు ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని మరి మీ ఇంటి దగ్గరే ఆ పని పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరి ఒక దేశంలోనే ఒక గొప్ప నిర్ణయం మరి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. మరి పూర్వం ఒకే ఒక సచివాలయం ఉండేది రాష్ట్రం మొత్తానికి కూడా. మరి ఆ సచివాలయం కాకుండా అలాంటి సచివాలయాలు ఇవాళ ప్రతి 3,000 జనాభాకి ఒకటి ఉంటాం. అంటే వార్డులలోకి ఒక వార్డులో మరి 3 సచివాలయాలు ఉండి 4 సచివాలయాలు ఉంటాం. మరి ఇవాళ ఆ సచివాలయాల ద్వారా పొద్దున్నే వాలంటీర్లందరూ కూడా మీ ఇంటికి రావడం, మరి మీకు కష్ట సుఖాలు తెలుసుకోవడం, మరి అలాగే పెన్షన్లకు పెద్దవాళ్ళు మరి ఎల్లు క్యూల్లో నుంచి పని లేకుండా మీ ఇంటికి పెన్షన్ తెచ్చి మీ చేతుల్లో పెడతాం. ఇవాళ దేశం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తుంది, ఈ సచివాలయ వ్యవస్థ ఎప్పుడు చూస్తుంది, మన వాలంటీర్ వ్యవస్థ మీద చూస్తుంది. ఏంటిది ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా సాగుతుందని వాళ్ళ ప్రతి రాష్ట్రం కూడా మరి మరి మోడీ గారే చెప్తా, ప్రధానమంత్రి మోడీ గారే అంటా ఉన్నారు సచివాలయం చాలా బేస్ గా నడుస్తా ఉంది, ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి మరి ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రులకు ఆయన సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి త్వరలోనే ప్రతి రాష్ట్రం కూడా మరి మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ సచివాలయ వ్యవస్థని మరి ప్రతి రాష్ట్రంలో కూడా పెట్టే పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. మరి ఒక ముందు చూపున్న ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మనం అదృష్టం. మరి పాదయాత్రలో చూసిన కష్టాలని ఎలా పోతాయి, ఈ కష్టాలను ఎలా తీరుస్తాం అనే ఒక మరి ఒక ఐడియా ఒక ఆయన ఈ వ్యవస్థని వైపు మరి చూడటం కూడా మనందరం కూడా చూస్తానే ఉన్నాం. మరి అలానే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు మరి చేయూత కార్యక్రమం కానీ విద్యా దీవెన కానీ మరి మనందరికీ తెలుసు గత 7 నెలలుగా కరోనాతో మరి ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమై ఉంది.
ప్రతి రాష్ట్రం కూడా మనుగడకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కానీ ఈ రాష్ట్రం అలా లేదు ఈ రాష్ట్రం అలా కాదు మరి ఈ ఆరు నెలల్లో చూస్తే మరి సుమారుగా సంక్షేమ పథకాలకే 30,000 నుండి 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అవునా కదమ్మా అయితే గట్టిగా మీ ఖాతాల్లో డబ్బు ఉంటే గట్టిగా చెప్పట్లతో జగన్ మోహన్ రెడ్డి గారి చేతి అందరూ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే